సహస్రలింగేశ్వర భగవానికి, శ్రీ శివాంజనేయ స్వామి సేవా ట్రస్ట్ కి, హర హర మహాదేవ, శంకర మహాదేవ, హర 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 స్వామి. అట్లుంటే అంటే అందరికి వెళ్ళానమ్మా, అందరికి గౌరవ చేస్తాడు. అట్లా వెళ్ళండి, సీదా పక్క చేసి రాబండి. Thank you.
మొన్న మంచిగా వచ్చింది కదా, గోరింటాక సూపర్ వచ్చింది కదా. తినరు తింటాను. చూడు చూడు, సూపర్. బలో విఘ్నేశ్వర భగవానికి జై, బలో భువనేశ్వరి మాతాకి జై, బలో సహస్రలింగేశ్వర భగవానికి జై. వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. బలో విఘ్నేశ్వర భగవానికి జై. జగిత్యాల పట్టణంలో పురాణపేట ఆంజనేయస్వామి దేవాలయము చాలా పురాతనమైన దేవాలయం. ఒక 350 సంవత్సరం 400 సంవత్సరం లోపల స్వయంభూగా వెలిసిన దేవాలయం ఆంజనేయస్వామి దేవాలయం. అటువంటి దేవాలయం నందు ఆషాఢ మాసంలో జగిత్యాలలో ఎక్కడ లేని విధంగా మొదటి శుక్రవారం నాడు ముంటల వాయనం, రెండవ శుక్రవారం నాడు ఓడిబియ్యం, మొన్నటి మూడవ శుక్రవారం నాడు బోనాల కార్యక్రమాన్ని నిర్వహించాము. అలాగే ఈరోజు ఆదివారం రోజున వనభోజన కార్యక్రమం సహస్రలింగాల దేవాలయం నందు ఏర్పరచడం జరిగింది. అలాగే 4వ శుక్రవారం నాడు అమ్మవారికి రకరకాల నైవేద్యం సమర్పిస్తాము. అలాగే శ్రావణ మాసంలో కూడా అన్ని రకాల అభిషేకాలు చేస్తాం. అయితే పురాణపేటలో జగిత్యాల పురాణపేటలో అందరం భక్తులం స్వయంగా ఎటువంటిది స్వార్థం లేకుండా నిస్వార్థంగా అందరం కలిసి పనిచేస్తాము, అందరం కలిసి అని చేస్తాం. ఈ వైశాఖ దానిలో బోనాలు తీయడం ఇదే మొదటిసారి, అంటే మొదటిసారి అంటే 9 సంవత్సరాలు ఇది మేము చేయబట్టి. అంటే వైశాఖ ఎక్కడ బోనాలు తీయరు, జనరల్గా అమ్మారి నైవేద్యాలు పెడతారు కానీ బోనాలను తీయరు. అటువంటి బోనాల కార్యక్రమం ఉత్సాహం ఉండాలని అట్లా కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే మేము ఏ కార్యక్రమం చేసినా లోక కళ్యాణార్థం అందరూ పాడి పంటలు బాగా పండాలని, వర్షాలు కురవాలని. మేము ఏ రోజైతే బోనాలు తీస్తున్నామో ఆరో తప్పకుండా వర్షం పడుతున్నది. ఈసారి కూడా మనం తీసిన నాడు సాయంకాలం పడ్డది, నిన్న పడ్డది వర్షం. అంటే మా భక్తికి నిదర్శనం, అంటే మేము చేసే పనులు స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేస్తున్నాం కనుక ఈరోజు ఇక్కడ సహస్రలింగాల దేవాలయం కూడా మరి అమ్మవారి అనుగ్రహం వల్లే స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. ఎందుకంటే మేము ఏ పని చేసినా లోకల్ని అర్థం స్వార్థం లేకుండా నిస్వార్థంగా. అలాగే కార్తీక మాసంలో మాసశివరాత్రి రోజున పెళ్లి కాని పిల్లల కోసం తొందరగా పెళ్లి జరగాలని చెప్పి పార్థివలింగాల పూజ, సహస్ర పార్థివలింగాల పూజలు చేస్తాం. ఆ పార్థివలింగాల పూజలో కూడా అందరికీ కొబ్బరికాయలు ఉచితంగా ఇస్తాం. ఎందుకంటే ఆ కలశాలు ఇస్తే చాలామంది పెళ్లిళ్ళు అవుతున్నాయి, సంతానం అవుతుంది. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాం. హనుమాన్ జయంతి కూడా మహావైభవంగా జరపబడతాయి. అలాగే గణేష నవరాత్రి ఉత్సవాలు కూడా మేము మహావైభవంగా జరుపుతాం. అలాగే అమ్మవారి నవరాత్రులు ఇలా అంటూ ప్రతిదీ కార్యక్రమం కూడా అందరూ స్వయంగా మేమే ఇవన్నీ ఏది అడగకుండా స్వయంగా చేసుకొని పూజిస్తున్నాం. మరి అటువంటి కార్యక్రమానికి ఈరోజు అందరూ విచ్చేశారు సహస్రలింగ దేవాలయానికి. ఇక్కడ వనభోజనం అంటే భోజనం
కార్యక్రమం ఏర్పాటు చేశాము. అలాగే ఆటల పాటలు, అలాగే ఈరోజు ఇక్కడ దేవాలయం నందు బోన్ డాక్టర్ తోటి అందరికి ఉచితంగా బోన్ పరీక్ష అంటే బొక్కల పరీక్ష కూడా ఉచితంగా చేయిస్తున్నాము. మరి మేడం మాకు ఇటువంటి సేవా కార్యక్రమం అమ్మవారు ఆ శాస్త్రలింగేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు, అందరికి కూడా శుభం జరగాలని చెప్పి ఆ శాస్త్రలింగేశ్వరుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. బలో శాస్త్రలింగేశ్వర భగవానికి జై. Thank you.